Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక్కడ నుంచి నారా చంద్రబాబు నాయుడు కాదా అనే పేరు సారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ప్రజలందరూ పిలవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రజలకి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే నారా చంద్రబాబు నాయుడికి సారా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పామో ఈ సారాకి చాలా అవినాభావ సంబంధం ఉన్నటువంటి కుటుంబం చంద్రబాబు నాయుడు కుటుంబం అని కూడా నేను ఈరోజు వ్యక్తపరుస్తున్నాను. ఎందుకంటే పైకి వీరి కుటుంబంలో పైకి కనిపించేదంతా కూడా హెరిటేజ్ అని చెప్తారు. కానీ వీరి పరిశ్రమ, వీరి కుటీర పరిశ్రమ కూడా మొత్తం కూడా సారా పరిశ్రమ వీరిది, వీరి కుటుంబానిది. బీ3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు వీరి ముగ్గురు ఈ సారా కుంభకోణాన్ని గత ప్రభుత్వంలో ఏరులై పారించి మరి ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ఆ రోజు గడించారు, గడించలేదా, గడించారని చెప్పి నిన్ను ఈరోజు మీడియా ముందు చంద్రబాబు నాయుడికి గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా భువనేశ్వరి బ్రాహ్మణులు వారి బ్రాండ్లని చెప్పాను ఈరోజు, సారా బ్రాండ్లు. ఎందుకు ఈ మాట అంటే భువనేశ్వరి బ్రాహ్మణి ఈ మధ్యకాలంలో వీరు ఒక కుటీర పరిశ్రమగా పెట్టుకొని దీన్ని నడుపుతూ కోట్ల రూపాయలు రోజు, ఆ రోజు గత ప్రభుత్వంలో వీరి ఆదాయము రోజు కోటి రూపాయలు మద్యం నుంచి వచ్చే ఆదాయం, అంటే భువనేశ్వరికి బ్రాహ్మణికి రోజు కోటి రూపాయల ఆదాయం మద్యం నుంచి వచ్చే ఆదాయం అది కాదని చెప్పి వీరు తాగుబోతుల కుటుంబం కూడా వీళ్ళది. వీరి మధ్యకాలంలో భువనేశ్వరి బ్రాహ్మణి తాగి ఇద్దరు కూడా కొట్టుకున్నారనేది కూడా మనము వార్తల ద్వారా కూడా వినడం జరిగింది. వీరిద్దరు కూడా లాస్ట్కి వ్యాపారం చేయడమే కాదు వీళ్ళ యొక్క కర్తవ్యం, లాస్ట్కి వీరు తాగి సందనాలు ఆడుతూ కొట్టుకోవడం వీళ్ళ భాగోగతంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మరి ఈరోజు స్వయంగా మద్యం సేవించడంలో కూడా ఈ అత్తాకోడళ్ళు ఆరితేరారు, కొట్టుకున్నారనేది మనం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వార్తల్ని కూడా మనం విన్నాము. అలాగే పప్పు నాయుడికి మగువ మందు లేనిదే లోకేష్కి, పప్పు నాయుడికి నిద్ర పట్టదు. మనం ఎన్నో సీన్లు చూశాం లోకేష్వి మగువలతో ఆయన ఉన్నటువంటి సీన్లు చాలా చూశాం. మరి లాస్ట్కి తాగుబోతులుగా కూడా తయారైనటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం ఈరోజు. అంటే అంత బరి తగించి ఈరోజు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఈ రాష్ట్రంలో. లాస్ట్కి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు తాగందే వాళ్ళకి మాట తెగలడం లేదు. రాష్ట్రంలో ఏం మాట్లాడాలన్నా ముందు ఇద్దరు తాగి మాట్లాడడానికి వస్తున్నారు. తాగినప్పుడు ఏదైనా మాట్లాడతారు కదా,